Connection. సార్ తమరు మాట్లాడగలరండి. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తన బినామీలకి దేనికైనా మంచిది, ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఈ లోపల 1000 ఎకరాలు కట్టబెట్టడం కానీ 1000 కోట్లు కాంట్రాక్ట్లు కట్టబెట్టడంలో చాలా అడ్వాన్స్ ఉన్నారు. ప్రజల సమస్యలు గురించి పట్టించుకునే పరిస్థితులు లేరు, కానీ తన సొంత మనుషులు, వాళ్ళ సంస్థలు, వాటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, షిర్డీ సాయి అనుబంధ సంస్థలకు 4827 ఎకరాలు ఆయన ఇచ్చేసే దానికి గుడ్లూరు మండలం, నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం. అక్కడ రావూరు విలేజ్, చేవూరు, రావూరు, ఏలూరుపాడు, సాలిపేట, ఈ 4 గ్రామాల్లో వాళ్ళకి జస్ట్ ఇంటి దగ్గర బయట ఒక అడుగు కూడా స్థలం లేకుండా టోటల్ భూమిని ఆక్రమించి దాన్ని అక్వైర్ చేయాలని చెప్పేసి ఆయన డిసైడ్ చేశారు. దాని మీద వాళ్ళు గ్రామ సభలు డిసెంబర్ 5 పెట్టారు, అంతకుముందు నవంబర్ 24 పెట్టారు, డిసెంబర్ 5 పెట్టారు. పూర్తిగా అన్ని గ్రామాల్లో ఆఖరి పంచాయతీ రిజల్యూషన్ కూడా పాస్ చేశారు, మేము ఈ భూమి ఇవ్వము, మాకు 2 ఎకరాలు ఉంది, ఆ వ్యవసాయం తప్ప వేరే విధంగా బతికే ఈ నైపుణ్యం మాకు లేదు, మా వృత్తే వ్యవసాయం, పాడి పంట, పశువులు, గొర్రెలు, మేకలు, 1 ఎకరా 2 ఎకరాలు. దాంట్లో వారి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరైనా చనిపోయి ఉంటే సమాధులు దాంట్లోనే ఉన్నాయి, ఆ భూములన్నీ తీసేసుకుంటే మా బతికేంటి అని చెప్పేసి వాళ్ళ బాధ. తర్వాత హైకోర్టు కేసారు వాళ్ళు ముక్త కంఠంతో వ్యతిరేకించారు, ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. హైకోర్టు కేస్తే హైకోర్టు 6వ తేదీకి వాయిదా వేసింది, అయినా లెక్క చేయకుండా ఈరోజు మళ్ళీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అక్కడ భూమి 1,870,000 ఎకరా రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది, 1,870,000, 2,170,000 ఇస్తాము, మీరు ఇవ్వాల్సిందే చావాల్సిందే అని అంటున్నారు అధికారులు. అంటే అక్కడ మినిమం 25 లక్షల నుంచి 30 లక్షలు చేస్తుంది మార్కెట్ వాల్యూ. ఇన్ని 1000 ఎకరాలు ఒక అనుభవం లేని విశ్వేశ్వరరెడ్డి కంపెనీకి, అంటే కడప విశ్వేశ్వరరెడ్డి కంపెనీకి, జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీకి 4827 ఎకరాలు ఇవ్వటం అంటే రైతులు అభ్యంతరాలు తెచ్చిన 60 రోజులు గడువు ముగియంగానే మళ్ళీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారంటే ఇది ఏంటి అసలు అర్థం కావటంలా. నేను పదే పదే చెప్తున్నా డిక్టటోరియల్ రూల్ అంటే నియంత పరిపాలన, ఇది దురదృష్టకరమైన పరిస్థితులు. ఇండో సోలార్ కంపెనీ ఏర్పాటు చేసింది 2022 ఫిబ్రవరి 3 అంటే 11 నెలల వ్యవధిలో 1000 ఎకరాలు వాళ్ళకి కేటాయించటం. దాంట్లో ఎవరున్నారు? విజయసాయిరెడ్డి బియ్యంకుడు కొడుకు శరత్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, ఇంకొక ఆయన, ఆ 3 దాంట్లో డైరెక్టర్లు ఉన్నారు. దాంట్లో కనీసం 100,000 రూపాయలు పెట్టుబడి ఉంది, 100,000 రూపాయలు దాంట్లో ఉండే నిధి, దానికి 4827 ఎకరాలు ఇవ్వటం అంటే అర్థం కావటంలా. విశ్వేశ్వరరెడ్డి ఆర్థిక స్తోమట ఏంటి? కడప జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లు రిపేర్లు చేసుకునే వ్యక్తి 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంటాం, ఎట్లా పెడతారు? 100,000 రూపాయలు మూలధనంతో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ 33,000 కోట్లతో సోలార్ ప్యానల్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే హాస్యాస్పదంగా ఉంది, అర్థం కావటంలా. ఇది ఆఖరి 6
కోర్టు హైకోర్టు ఫిబ్రవరి 6వ తేదీ మీరు సమాధానం చెప్పాలా అంటే వీళ్ళు వేరే గ్రామాల్లో ఇస్తామన్నారు అని చెప్పేసి మేము ఇస్తామన్నాం అని చెప్పేసి మహీధర్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే తిరిగి కొంతమంది గ్రామాలు చెప్తే అటు మీరు కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తారు. వాళ్ళు భూములు ఇస్తామంటున్నారు, మేము భూములు ఇవ్వమంటున్నాం, మాయ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తుంది. నేనేమంటానంటే ఈరోజు నెల్లూరు జిల్లా కొడలూరు మండలంలో కిసాన్ ఎస్సీజెడ్ 2500 acres దాదాపు 25 ఇయర్స్ అయిపోయింది, 2000 ఎకరాలు ఖాళీగా ఉంది. ఇక్కడ రిలయన్స్ 2500 ఎకరాలు ఖాళీగా ఉంది కృష్ణపట్నం దగ్గర. కృష్ణపట్నం ఎస్సీజెడ్లో 4000-5000 ఎకరాలు ఖాళీగా ఉంది. అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే ఎవరి చేతిలో భూములు రైతుల చేతిలో ఉండకూడదు, పారిశ్రామికవేత్తల చేతిలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి దుర్బుద్ధితో ఆలోచిస్తున్నారా? ఇంకా గ్రామాల్లో భూములు ఉండకూడదు, రైతుల చేతిలో ఉండకూడదు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల చేతిలో 1000 ఎకరాలు. ఇవన్నీ కాంగ్రెస్ టైంలో జరిగినాయి. రిలయన్స్ 2500 acres ఖాళీగా ఉంది. కృష్ణపట్నం ఎస్సీజెడ్ కాంగ్రెస్ టైం, కిసాన్ ఎస్సీజెడ్ కాంగ్రెస్ టైం. అక్కడ ఈ 25 ఏళ్ల నుంచి కిసాన్ ఎస్సీజెడ్లో వాడు సేద్యం చేసుకోలేక భూములు వదిలేసి ఆ భూముల్లో పరిశ్రమలు రాక మనుషులు బతకలేక ఏం చేయాలనుకుంటున్నాయి ఈ ప్రభుత్వాలు మాకు అర్థం కావట్లేదు. అంటే ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ చూడకుండా మళ్ళీ నోటీస్ ఇచ్చేస్తారా? కావలికి 10 కిలోమీటర్ దూరంలో ఉంది, అక్కడ ఎకర పక్కన మోచర్ల విలేజ్లో ఎకర 1 కోటి రూపాయలు విలువ చేస్తుంది. వీళ్ళు 21 లక్షలకి మీకు ఎకరా 2 ఎకరాలు అమ్మేసేసి వాళ్ళు కనీసం ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, బతకలేని పరిస్థితి, ఎందుకు ఆ విధంగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు వాళ్ళు? అక్కడ ఆ ఎకరా 2 ఎకరాల్లో వచ్చేది కాక ఏదన్నా పశువులు పెట్టుకొని ఆ పాలంతో బతుకుతున్నారు అక్కడ. అంతకుమించి వీళ్ళకి వేరే అవకాశం లేదు. ఇది చాలా నియంతృత్వ పోకడ. గ్రామ సభలు జరగలే పూర్తిగా, వాళ్ళ తీర్మానాలు తీసుకోలే, ప్రజల అభిప్రాయ సేకరణ జరగలే, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలే, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ జరగలే, ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలే. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే మీరు నియంత పరిపాలనకి అర్థం పట్టే విధంగా ప్రవర్తిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? రోజు జరిగే సంఘటనలు చూస్తున్నాం, జియో నంబర్ 1 చూసాం, ప్రొటెస్ట్ చేయకూడదు, రోడ్డు మీదకి రాకూడదు, ఈరోజు కావాలి చలో కావాలి ఇస్తే దళిత నాయకుడిని మొత్తం వెంటాడి 10 అంటే ఈ సబ్జెక్ట్ కాకపోయినా రాత్రి 10 గంటల నుంచి అందరినీ అరెస్ట్ చేసేసి 10 పోలీస్ స్టేషన్లో తిప్పుకుంటూ ఎంఎస్ రాజు ఎస్సీ అధ్యక్షుడిని ఏ నియోజకవర్గంలో ఉన్నాడు, ఏ జిల్లాలో ఉన్నాడు అర్థం కావడం లేదు. రాత్రి నుంచి ఉదయానికి 4 పోలీస్ స్టేషన్లు మార్చారు. ఇది డిక్టేటర్ కింద ఆయన ప్రకటించుకోండి మీరు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు, నేను చెప్పిందే వేదం అని చెప్పి చెప్పండి. లేకపోతే 4827 acres ఒక కంపెనీ, దానికి అసలు బ్యాక్గ్రౌండ్ లేకుండా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి 33,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జోక్ కింద ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇది దీన్ని ప్రజలు, వేలాది మంది ప్రజలు, 4 గ్రామాలు యునానిమస్ గా మేము ఇవ్వము అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత మీకు ఎక్కడి నుంచి వచ్చింది రైట్ అని అంటాను నేను? గ్రామసభ తీర్మానాలు కూడా తీసుకోకుండా అధికారులైన డిప్యూటీ కలెక్టరు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి అందరూ అర్జీలు ఇచ్చారట. గ్రామ సభలకి ప్రతి రైతు అటెండ్ అయినా అంటే ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క అర్జీ ఇచ్చారట. అయ్యా మేము భూమి ఇచ్చి బతకలేము, మేము ఇవ్వము అని చెప్పి చెప్పారు. ఆయన కూడా మేము ఈరోజు మళ్ళీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసేసి టోటల్గా తీసేసుకుంటాం. రాగూరు గ్రామంలో 100% క్యూలో నిలబడి ఇచ్చారట. చెవూరు గ్రామంలో 80% క్యూలో నిలబడి మా ఇష్టం లేదు, మేము ఇవ్వము మా భూమి. అది అందుకని ఇది ఫైనల్గా ఏంటంటే ఆయన విశ్వేశ్వర రెడ్డికి 8,000 కోట్లు ఇస్తాం, స్మార్ట్ మీటర్లో ఎంత ఇస్తాం, ట్రాన్స్ఫార్మర్లో ఎంత ఇస్తాం, ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని మూలబడిపోయినాయో ఆయనకి ఇచ్చిన, ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చేదానికోసం ట్రాన్స్ఫార్మర్స్ అవసరం ఉన్నాయి లేని మీరు ఇచ్చేసి 8,000 ట్రాన్స్ఫార్మర్స్ పనికి రాకుండా పోతున్నాయి. 1 ఇయర్ ఆ విశ్వేశ్వరరెడ్డి తయారు చేసినవి 1 ఇయర్ దాటితే అవి పనికిరావు. 1 ఇయర్ లోపల యూటిలైజేషన్ మొదలు పెట్టాలా? ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫార్మర్, 1,000 ట్రాన్స్ఫార్మర్.
అంటే మీరు అనుకున్న వ్యక్తి మీ కడప జిల్లా వ్యక్తికి ఎంత సరే డైరెక్ట్ గా దోచిపెట్టేసేదానికి సిద్ధపడుతున్నారా మీరు? ఇది కరెక్ట్ కాదు, ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతాం. కానీ ఈరోజు ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం చేవూరు గ్రామం అట్నే సాలిపేట గ్రామం రావూరు గ్రామం ఏలూరుపాటు గ్రామం నాలుగు గ్రామాల్లో వేల మంది రైతులు మేము ఇవ్వము అని చెప్పిన తర్వాత మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ రైట్? ప్రజలు తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది. మీరేంటంటే ఇంక 1 ఇయర్ టైం ఉంది, ఈ లోపల మొత్తం పందారం చేసి పెట్టేసుకుంటాం, మనం రేపు ప్రభుత్వం అధికారంలో రాకపోయినా 1000 కోట్లు 1000 ఎకరాలు మన చేతిలో ఉండే చాలు అనే నిర్ణయానికి మీరు వచ్చేసేసారు. దురదృష్టకరమైన పరిస్థితులు ఇవి. ఇది అంటే రైతులు గ్రామాల్లో పేదలు వాళ్ళు ఏం చేయాలి? అక్కడ కనీసం పశువులు మేసేదానికి గొర్రెలు మేకలు ఆవులు బర్రెలు ఆ మేత ప్రాంతం భూములు ఉంటే మేస్తాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు బతుకుతారు. ఆ ఎకరా 2 ఎకరాల్లో వచ్చేది కాకుండా ఆ పాడి మీద ఆ పశువుల మీద మేకల మీద. అంటే ఎక్కడంట వాళ్ళు చెప్తున్నారు, గ్రామ నాయకులు గ్రామస్తులు చెప్తున్నారు, సార్ వాళ్ళు ఈరోజు ఈ 4827 ఏకర్స్ అంటే అంగుళం కూడా మా ఇంటి చుట్టూ లేకుండా గ్రామాలు కంప్లీట్ వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకుంటే మా బతుకులు మా బిడ్డలు మేము ఎట్టు బతకాలి సార్? మా తల్లిదండ్రులు సమాధులతో కూడా తీసేసుకుంటే మా పొలాల్లో సమాధులు ఉన్నాయి, తోటల్లో సమాధులు ఉన్నాయి. పత్తి వేస్తాము, వరి వేస్తాము, వేరుశనగ వేస్తాము, అట్లే నిమ్మ తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి ఎక్కువగా. మేము ఎట్టు బతకాలి సార్? మాకేం 100 ఎకరాలు రైతులను కాదు మేము అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే చాలా బాధగా చాలా బాధ ఉంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికి రాష్ట్రంలో అక్వైర్ చేసి 8000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. అంటే మీ ఉద్దేశం ఏంటంటే అక్కడ రామాయపట్నం పోర్టు దగ్గర 4800 ఎకరాలు తీసి పెట్టేసుకుంటే పోర్టు బేస్డ్ కింద ఆ వాల్యూ పెరిగిపోద్ది, ఆ పెరిగిన ధరలు ఆ రైతులకి చెందకూడదు, జగన్మోహన్ రెడ్డి కంపెనీలు చెందాలి. వాళ్ళ ఇప్పుడు మేము కృష్ణపట్నం పోర్టు ఆ రోజు 3 లక్షలు ఇస్తానంటే నేను ఫైట్ చేసి 6 లక్షలు ఇప్పించా, ఎకరా అక్కడ 7 లక్షల 75 వేలు ఇప్పించాం. 6 వేల 100 ఎకరాలు ఒకసారి 7 లక్షల 75 వేలు ఇప్పించినారు. 2200 ఎకరాలు ఎకరాకి 60 వేలు ఇప్పించా, 30 వేలు ఉంటే కాంగ్రెస్ టైంలో 60 వేలు ఇచ్చా ఎన్టీఆర్ గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా 175 వేలు పెంచి ఫైట్ చేసి ఇప్పించాం. ఈరోజు ఎంత ఎకరా? 1 కోటి రూపాయలు, 70 లక్షలు కోటి రూపాయలు. రైతుకి ఎంత ముట్టింది? 7 లక్షల 75 వేలు ముట్టింది. 8000 ఎకరాలు 8200 ఎకరాలు. అదే పరిస్థితి ఇప్పుడు రామాయపట్నంలో ఈ భూముల మీద ఎందుకు మీకు కనబడిందంటే ఆ బోర్డరే వచ్చిన తర్వాత అబ్నార్మల్ గా రేట్లు పెరిగిపోతాయి, ఆ భూమి మీ చేతిలో పెట్టుకోవాలా? వెంటనే ఏదో సోలార్ పరిశ్రమ పెట్టేది సోలార్ ప్యానల్స్ కోసం కాదు, ఇది ఓ పెద్ద కుట్ర, పెద్ద కుంభకోణం, ఇది 1000 కోట్ల రూపాయల కుంభకోణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల ఇష్టానుసారం పోవాల్సిందే, మీ ఇష్టం కాదు ఇది. ఇంకా డెమోక్రసీ బతికుంది ఇక్కడ, కానీ వాళ్ళకి అండగా నిలబడతాం, తాడోపేడో తెలుసు. నమస్కారం, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.